पतिं तूगशेषपर्यं कषायिनं शनैरुन्निद्रनेत्राब्जप्रीणिताशेषचेतनम् अप्राकृते विद्यधामनि श्रीमातृपरिशीलितं पुण्डरीकायकदृशं संश्रीधिविदित्तये तत्त्वेन यश्चिरजीवीश्वरतत्स्वभावभोगापवर्गतदुपायगतिरुदारः सन्दर्शयन्निरममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय ध्रुवुडु स्वामिनि स्तोत्रं चेसुकुन्नाडु అందులో స్వామి మనకు నిత్యం ఆనందాన్ని కలగజేస్తాడు, మనందరినీ తన దగ్గరికి చేర్చుకుంటాడు, మనకు వివేకాన్ని కలగజేస్తాడు. ఇలా ఈ మూడు రకములైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆయనలో ఉంది. తాను ఆనందిస్తూ తనను ఆశ్రయించినటువంటి వారందరికీ ఆనందింపజేసేటువంటి లక్షణం ఏష ఆనంద ఏష ఏవ ఆనంద యాతి అంటారు. ఆనంద యాతి ఆనంద యతి ఆనందింపజేస్తాడు. ఎందుకు ఆనందింపజేస్తాడంటే ఆయనలో హ్లాదిని అనే ఒక శక్తి ఉంటాడు. ఆ హ్లాదిని అనే శక్తి ఉండటం చేత ఆయన ఎప్పుడూ నిరంతరము ఆనంద నిర్మగ్నమై ఉండటం కాకుండా తనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆనందాన్ని కలగజేస్తాడు. ఆ ఆనందాన్ని కూడా ఎలా కలిగజేస్తాడు? సంతతమైన ఆనందం కలగజేస్తాడు. అంటే ఒక క్షణం ఆనందం ఉండటం, మరొక క్షణం పోవటం అనేటువంటిది కాకుండా అది సంధిని అన్నారు. ఎలా కలగజేస్తాడు అంటే వారికి ఒక ఉత్తమమైనటువంటి వివేకాన్ని విజ్ఞానాన్ని కలగజేసి ఆ రకంగా ఆనందాన్ని కలగజేస్తాడు. అందువల్ల హలాదిని సంధిని సంవిత్వయ్యేకా సర్వసంస్థిత సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆధారభూతులైనటువంటి నీలో మూడు శక్తులు ఉన్నాయి. మూడు కాదు, ఒకటే శక్తి మూడు రూపాలుగా ఉన్నది. ఒక అందులో దాన్ని మూడుగా చేసినప్పుడు ఒక శక్తిని హ్లాదిని శక్తి అంటాం, మరొక దాన్ని సంధిని శక్తి అంటాం, మరొక దానిని సంబిత్ శక్తి అంటాం. ఈ మూడు నీలో ఉన్నాయి కనుకనే నీవు ఈ ప్రాణికోతికంతటికీ కావలసినటువంటి వివేకాన్ని ఇచ్చి నీ దగ్గరికి చేర్చుకుని నీవు ఆనందిస్తూ వారందరికీ ఆనందాన్ని కలగజేస్తున్నావు. అంతే తప్ప హ్లాదతాపకరి మిశ్ర త్వయినో గుణవర్జితే దుఃఖముతో కూడిన సుఖమును కలగజేయటం లేదా సుఖమిశ్రితమైన దుఃఖాన్ని కలగజేయటం, ఈ రకమైనటువంటి లక్షణం నీలో లేదండి. ఆ లక్షణం ఎక్కడుంటుంది? ఈ ప్రకృతిలో ఉంది. మనందరికీ కూడా ప్రకృతితో సంబంధం ఉంది కనుక ప్రకృతిలో సత్తము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణములు ఉంటాయి కనుక మనలో ఎప్పుడైనా ఒక క్షణము సత్వగుణం కనుక ఉద్బుద్ధమైనటువంటి ఆనందం కలుగుతుంది, విజ్ఞానం వివేకం కలుగుతుంది. మనలో కనుక రజోగుణం ఉద్బుద్ధమైనట్లయితే మనలో అహంకారము ఒక దుఃఖము కలుగుతుంటుంది. మనకు గొప్పదనానికి ఏదో లోటు వచ్చినట్టయితే మనం ఇంకా తట్టుకోలేనటువంటి స్థితి వస్తుంది. ఎదుటివాడిని ఏదో చెప్పు మీద తేలిలాగా పెట్టి నొక్కేద్దాం అనేటువంటి భావన కలుగుతుంది. ఇది రజోగుణం యొక్క ప్రభావం. అందువల్ల మనం సుఖం అనుభవించినా సుఖంలో కొంత దుఃఖం ఉంటూ ఉంటుంది. ఇక తమస్సు అనేది మనలో అభిన్యతమైనప్పుడు ఆ తమోగుణ ప్రభావం చేత మనకు మోహం అజ్ఞానం కలుగుతుంది. ఇవి గుణత్రయ సంబంధం కలవాళ్ళం అయి ఉండటం వల్ల మనకు ఉండేటువంటి లక్షణం. కానీ భగవంతుడు గుణవర్జితుడు అంటే ప్రాకృతికములైనటువంటి సత్వరజస్తమస్సులనే గుణములు ఎంత మాత్రము లేనివాడు. అందువల్ల ఎప్పుడూ కేవలం శుద్ధమైన సత్వం, శుద్ధమైన సత్వం అంటే ప్యూర్గా ఉండేటువంటి, అంటే ఏ రకమైన కల్తీ లేనటువంటి సత్వం అనేటువంటి గుణం ఉంటుంది. అందుకే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఏ మెటీరియల్తో తయారైందండి అంటే శుద్ధ సత్వం అనే ఒక ద్రవ్యంతో తయారైంది. ఒక ద్రవ్యం అంగీకరించాలి. వీడు నైయాయికులు వైశేషికులు మొదలైన వాళ్ళు ఈ తత్వ పరిగణన చేసిన వాటిలో ఆ మెటీరియల్స్లో ఇది లేదు. ఇది ఒక యూనిక్ మెటీరియల్ అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం శుద్ధతత్వంతో తయారైంది. అమ్మవారి యొక్క శరీరం శుద్ధతత్వం సత్వంతో తయారైంది. అక్కడ ఉండే వైకుంఠము శుద్ధసత్వంతో తయారైంది. అక్కడ ఉండేటువంటి పరిజన వర్గము ఆయన ఉపయోగించేటువంటి భోగ్య పదార్థములు భోగస్థానములు మొత్తం ఆ పరమపదం అంతా కూడాను అది శుద్ధసత్వమయమైనటువంటి, శుద్ధసత్వం అనేది ఒక విలక్షణమైన ఒక ద్రవ్యం, ఆ ద్రవ్యంతో తయారైందండి. అందువల్ల అక్కడ సుఖమే తప్ప ఎంత మాత్రము దుఃఖానికి అవకాశం ఉండనే ఉండదు. ఇది మనకు ఆ పురాణములు చెప్పినటువంటి మాట. అందువల్ల హ్లాదతాపకరీ మిశ్రాత్వై నో విద్యతే అంటే దుఃఖమిశ్రితమైన సుఖాన్ని సుఖమిశ్రితమైన దుఃఖాన్ని కలగాపలకంగా చేసేటువంటి లక్షణం నీలో లేనే లేదయ్యా. కేవలం ఆనందాన్ని
కలుగజేసి ఆ ఆనందాన్ని కూడా సంతతముగా కలుగజేసి జ్ఞానరూపముగా ఆనందాన్ని, అంటే ఆనందం అంటే ఏమిటో అనుకోకండి, ఆనందం అంటే మనకు కలిగే జ్ఞానములలో ఒక జ్ఞానం. మనకు అనేక జ్ఞానాలు కలుగుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుకున్నాననే జ్ఞానం నాకు ఉన్నది, ఎదుర్కొన్న ఏదో మైపు ఉన్నదనే జ్ఞానం ఉంది, కానీ ఇది సుఖాన్ని కలగజేయదు. ఇది ఊరికే స్టాటిక్గా ఉంటాయంటే ఇదో ఇక్కడ మనుషులు కూర్చున్నారు, వాళ్ళు వింటున్నారు, ఏదో ప్రవచనం సాగుతోంది, ఇక్కడ ఈ వస్తువు ఉన్నది, అక్కడ వారు ఉన్నారు, ఈ జ్ఞానములన్నీ కూడాను ఇవేవి సుఖాన్ని దుఃఖాన్ని కలగజేసేటువంటివి కావు. కానీ కొన్ని జ్ఞానములు ఏం చేస్తాయి, సుఖాన్ని కలగజేస్తాయి, కొన్ని దుఃఖాన్ని కలగజేస్తాయి. కొన్ని కొన్ని జ్ఞానం కలిగేటప్పటికల్ల ఏదన్నా ఏదైనా గుట్టేటప్పటికల్ల అబ్బా అంటాం, ఒకసారి బాధపడతాం, అది జ్ఞానమే. ఇక్కడ నాడుల ద్వారా మనకు లోపల ఆ సంవేదన లోపలికి వెళ్ళింది, వెళ్ళి హృదయానికి వెళ్ళింది, మనస్సుకు వెళ్ళింది, అక్కడ రికార్డ్ అయింది, మన బుద్ధిలో రికార్డ్ అయింది, అది వేదనారూపంగా దుఃఖరూపంగా ఆవిష్కరించబడింది. అంటే జ్ఞానము దుఃఖరూపంగా ఉంటుంది. అలాగే ఏదో సుఖ స్పర్శ కలిగింది, ఓ రుచికరమైన వస్తువు మనం తిన్నాము, దీనివల్ల కలిగినటువంటి అది జ్ఞానమే, ఆ జ్ఞానము సుఖరూపంగా ఉంటుంది. అందువల్ల జ్ఞానమే అనేక రకములుగా ఉంటుంటుంది కనుక ఒకప్పుడు సుఖ దుఃఖములు ఏమీ లేని తటస్థ దశలోనూ, ఒకప్పుడు దుఃఖాకారంగాను, ఒకప్పుడు సుఖాకారంగాను మనకు లోకంలో అనుభవ సిద్ధములై ఉంటాయి. చాలా బాధగా ఉందండి అంట, చాలా ఓ బ్రహ్మాండంగా ఉల్లాసంగా ఆనందంగా ఉంది అనుకుంటాం, ఏదోనండి సాగుతోంది, అది సుఖము లేదు దుఃఖం లేదండి అంటుంటాం. ఈ రకమైన మూడు రకాల స్థితులు ఇక్కడ ఉంటాయి. కానీ అక్కడ మాత్రము కేవలము ఆనంద నిర్భరమైనటువంటి స్థితి తప్ప, అది కూడా ధారావాహికంగా ఎప్పుడూ ఆనందమే తప్ప మనకు ఉండనే ఉండదు. అది కేవలం శుద్ధసత్వము యొక్క ప్రభావము అని చెప్పి అటు తర్వాత, స్వామి నువ్వు ఎటువంటి వాడివయ్యా, బృహద్భూత ఏకభూతాయ, ఈ సృష్టిలో ఉండే ప్రతి పదార్థము నువ్వే, చెట్టులు నువ్వే, పుట్టలు నువ్వే, అన్నీ నువ్వే. దాన్ని మనం చెబుతాడు, జ్యోతించి విష్ణు, భోనాని విష్ణు, సరాంశి విష్ణు, సరిత సరి సముద్రాహ విష్ణు. ఇక్కడ కనిపించే నదులు కానీ, కొండలు కానీ, పర్వతము ఇంకొకటి మన సముద్రములు కానీ, జ్యోతిష్యులు పైన పెరిగేటువంటి నక్షత్రములు, సూర్యచంద్రాది గ్రహములు, ఇవన్నీ కూడా విష్ణువేనయ్యా. ఏదస్తి ఎన్నస్తి, ఉన్నది అనుకునే ఏ వస్తువు అయినా నువ్వే, ఒకవేళ లేదని అనుకుంటే అది ఏదో లేదు కూడా నువ్వే అన్నాడు. భగవంతుని కంటే అతిరిక్తమైనది ఏది లేదు. నువ్వు ఇలా వేరువేరుగా కనిపిస్తున్నావు, కానీ వేరువేరుగా ఉంటూనే ఒకడుగానే ఉంటావు. పృథగ్భూత ఏకభూతాయ, పృథగ్భూత వేరువేరుగా పదార్థములుగా గోచరిస్తూనే ఏకభూతాయ, అన్నింటిలోనూ ఏకాకారంగా నువ్వు ఉంటావు, అన్నింటిలోనూ లోపలు ఉంటావు, నువ్వు ఒక్కడుగా ఉంటావు. అందులో మీలో ఉండే ఆయన ఒక ఆయన, మాలో ఉండే ఒక ఆయన, మరో హృదయంలో ఉండే, మరో దేశంలో ఉండే వారి యొక్క హృదయంలో ఉండే దేవుడు మరొక రకంగానే ఉండడు. అందరూ ఒకడే, ఒకే తత్వం. ఆ తత్వాన్ని ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఉన్నది ఒకటే సద్రూపమైన తత్వం ఉన్నది అని చెప్పబడేటువంటి ఆనంద రూపమైనటువంటి ఒక పరమాత్మ తత్వం ఉన్నది. అది ఏ అన్ని రూపములుగానే ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. నువ్వు ఎటువంటి వాడి, భూతభూతాయ తే నమః, ప్రభూత భూతభూతాయ, భూతభూతాయ, అతి సూక్ష్మమైనటువంటి భూతములుగానే ఉన్నావు. ఇప్పుడు మనకి చెబుతున్నారు స్వామివారు, పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం అయిన అవి స్థూలములైనటువంటి ఐదు ఐదు ఉన్నాయి. ఈ ఐదు అంటే మనకు ఇంద్రియముల ద్వారా గ్రహించే స్థితి వచ్చినప్పుడు ఇది భూమి అంటున్నాం, ఇంద్రియముల చేత గ్రహించే స్థితి ఉన్నప్పుడు ఇది గాలి అంటున్నాం, అది శరీరాన్ని తగిలితేనే లేకపోతే గాలి అనేది ఉంటే దాని యొక్క ఉనికి మనకు తెలియదు, స్పర్శ వల్ల మనకు తెలుస్తుంది. అలాగే ఆకాశం అని అంటున్నా అంతగా వ్యాపించి ఉన్నది, మనకు ఒక అవకాశం కలుగుతున్నది, పక్షులు మొదలైనవన్నీ ఎగురుతున్నాయి, విమానాలు ఎగురుతున్నాయి, ఏదో కొంత ఖాళీ ఉంది కనుకనే ఎగురుతున్నాయి, ఆ అవకాశమే ఆకాశం. మరి మనం ఊహించి మనం ఆ వస్తువు యొక్క తత్వాన్ని మనం ప్రత్యక్షంగానో ఊహ చేతనో తెలుసుకుంటున్నాం. కానీ అలా తెలుసుకోవడానికి వీరు లేని సూక్ష్మదశ ఒకటి ఉన్నది, దాన్ని సూక్ష్మభూతం అంటారు. అది విష్ణు పురాణం ఆరంభంలోనే చెప్పారు, స్థూల సూక్ష్మ వ్యక్తార్ వ్యక్త స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః. వ్యక్తస్వరూపుడు నీవు, అవ్యక్త స్వరూపుడు నీవు, స్థూల స్వరూపుడు నీవు, సూక్ష్మస్వరూపుడు నీవు, ఏకానేక స్వరూపాయ, ఒకటే రూపం నీకు కానీ అనేక రూపములుగా నువ్వు కనిపిస్తుంటావయ్యా, ఇది నీ యొక్క పరమార్థమైనటువంటి తత్వము అని చెబుతూ, అతి సూక్ష్మములైనటువంటి భూతములు నీవే, స్థూలములుగా మా అందరి చేత అనుభవింపబడేటువంటి పదార్థములు కూడా మహాభూతములు అని చెప్పబడే అవన్నీ కూడా నువ్వేనయ్యా. అందువల్ల నీకు భూతాత్మ అని పేరు, భూతాత్మనే నమః. సమస్త భూత స్వరూపుడే, భూతం అంటే దెయ్యం అనుకోకండి, దెయ్యాలు భూతాలు అంటుంటారు, భూతం అంటే ఉనికి గల వస్తువు. ఈ సృష్టిలో
ఒక ఆకారము కలిగి ఉనికి కలిగినటువంటి వస్తువు అది సూక్ష్మంగా ఉన్నా స్థూలంగా ఉన్నదా ఉన్నా ఉన్నది అని చెప్పబడేటువంటి ఏ వస్తువైనా సరే నీవేనయ్యా నువ్వు భూతాత్మ కూడవు అని నమస్కారం చేశాడు. చిట్ట చివరికి ఏమిటంటావయ్యా వ్యక్తం ఈ కనిపించే జగత్తంతా నువ్వే ప్రధానం దీని మూలంగా ఉండేటువంటిది అవ్యక్తమని చెప్పబడి ప్రధాన శబ్దించేది అవ్యక్తం అని చెప్పాలి. అవ్యక్తమని వ్యక్తము కాకుండా నామరూప విభాగ యోగ్యత లేకుండా ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అది నువ్వే. దానితో చేరి ఉండేటువంటి పురుష అని చెప్పబడేటువంటి మనందరం ఉన్నాం. మనందరికీ పురుషులు అని పేరు. పొరల్లో ఉంటాం. తొమ్మిది ద్వారములు కలిగిన పొర ఉంటాం. పాపం పట్టణానికి ఉంటుంటాయి కదండి. ఎంట్రన్సెస్ ఉంటాయి, ఎగ్జిట్స్ ఉంటాయి కదా. ప్రవేశించే మార్గాలు ఉంటాయి, వెళ్లే మార్గాలు ఉంటాయి. ప్రవేశించే మార్గం మాత్రం ఇదేట. ఇది పెట్టాడు ప్రవేశించే మార్గం. చిన్నపిల్లలకు మాడు చూస్తే మెత్తగా ఉంటుంది అక్కడ, అలా నొక్కకూడదు. చూస్తే ఇక్కడి నుంచి మనం లోపల ప్రవేశిస్తాం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం అంటే ప్రవేశించేటప్పుడు జాగ్రత్తగా లోపల పెడతాం కనుక ఒక్కొక్కడం ఒక రంధ్రంలోంచి లోపలికి వెళ్ళచ్చు. కానీ వచ్చేటప్పుడు ఆ గందరగోళంలో ఎటు నుంచి వెళ్ళాలో తెలియదు. అడు కళ్ళలోంచి పోతాడో నోట్లోంచి పోతాడో ఇంకో చోట నుంచి పోతాడు. పాపం తొమ్మిది ద్వారాలు పెట్టేశాడు. ఈ నవద్రం రంధ్రములతో కూడిన నవద్వారములు కలిగినటువంటి ఈ పురము, ఈ పురంలో వీడు ఎప్పుడూ హాయిగా ఉంటుంటాడు కనుక వాడు పురుషయ పురుష అని పేరు అన్న వాడు పురుషుడు అని పేరు అన్నమాట. మనమంతా ఉత్త పురుషులం, ఆయన పురుష ఉత్తముడు. ఎందుకంటే ఆయనకు మళ్ళా రంధ్రాలు బయటికి పోవటానికి వీలుండే ఇటువంటిది లేదు. మనకున్నది ఎప్పుడు ప్రవేశిస్తామో తెలియదు, ఎలా ప్రవేశిస్తామో తెలియదు, ఎట్టించి పోతామో తెలియదు. వారండి అలా నోరు తిరుగుతూ పోతాడు, లేదా ఇలా కళ్ళు చూస్తూ పోతాడు, లేదా చెవుల్లోంచి పోతుంది, ఎక్కడికి పోతుందో తెలియదు. ఇన్ని ద్వారాలు పెట్టాడు. కానీ అటువంటి ద్వారములు కలిగినటువంటి పురం కాదయ్యా, ఇది అద్భుతమైనటువంటి పురము, హిరణ్మయమైనటువంటి పురము, అపరాజితమైనటువంటి పురం. ఆయన ఇచ్చేటువంటి పురం. ఆయన పురుషుడే, మనము పురుషులమే. మనం ఉత్త పురుషులము, ఆయన ఉత్తమోత్తమ పురుషుడు, పురుషోత్తముడు. అది తేడా. అందువల్ల అటువంటి వాడి వాడివి నాయన, నువ్వు వ్యక్తమైన ప్రపంచము నువ్వే. ఈ వ్యక్తమైన దానికి మూలముగా ఉండేటువంటి సూక్ష్మ ప్రపంచం నువ్వే, పురుషుడు నువ్వే. వెనుక చెప్పుకున్నట్టుగా విరాట్ అంటారు, స్వరాట్ అంటారు, సమ్రాట్ అంటారు. ఈ బ్రహ్మాండంలో ఉండే అధోభాగము, మధ్యభాగము, పైభాగము అంతా నువ్వు వ్యాపించి నీ యొక్క స్వరూపంతో ఉన్నావు స్వామి. అందువల్ల అయితే ఇవంతా ఉంటే మాకేం ప్రయోజనం అండి? నీరుంది సముద్రంలో ఉంది, వెళ్ళి తాగండి అంటే సముద్రం నీళ్ళు తాగలము. మనం ఎలా తాగలము? తాగడానికి పనికిరాదు, తెచ్చుకోలేము. అలా ఏం లేదు నాయన, మా హృదయాల్లోనే నువ్వు ఉన్నావు. నువ్వు ఈ వస్తు రూపంగానో, ఈ ప్రపంచ రూపంగానో, అక్కడో ఏకరూపంగానో, అనేక రూపంగానో ఉండడమే కాదు, మా యొక్క అంతఃకరణములలో ఉన్నావు నువ్వు. అంటే మా యొక్క మనస్సులో నువ్వు ఉన్నావు, మేము గుర్తించలేకపోతున్నాం. అందుకే మన వాడు అంటారు పాపం, పాపం ఈ వెళ్ళివాళ్ళండి వాడు తాతగారు పాపం లంకె బిందులో ఇంకేవేవో చేసేసి నాణ్యాలు అని వీడు వాడు తింటే తిండి దీపలు మానేసేసి సంపాదించేసి బంగారు నాణ్యాలుగా మార్చేసి అవేమో ఓ చెంబుల్లోనూ కొండల్లోనూ పెట్టి భూమి మీద పాతి పెడితే రోజు తిరుగుతుంటాడు వీడు. హిరణ్యనిజం అపవరకీకృత్వ వాడు అక్కడే ఉంటుంది అక్కడ. కానీ వాడు దాన్ని చూడలేడు. చెడు ఉపరి ఉపరి గచ్చంత అంటుంది ఉపనిషత్తు. పై పై నుంచి ఇలా తిరుగుతుంటాట, కానీ కిందే ఉంది. మా దగ్గర డబ్బు లేదండి, చస్తున్నామండి. వాడి దగ్గరికి పోవాలా, వాడి దగ్గర అప్పు తీసుకురావాలా, వీడి దగ్గర తీసుకురా, వాడి కాళ్ళు పట్టుకోవాలా, వీడి గడ్డం పట్టుకోవాలా అని ఏడుస్తుంటాడు. కానీ వాడి కొమ్మలోనే ఉంది, భూమిలో ఆ లోపల ఉన్నదన్న విషయం తెలియదు. అలాగే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడనే వివేకం మనకు లేక అడుగురి వ్యక్తి ఇడుగురి వ్యక్తి అక్కడ వెతుకుదాం ఇక్కడ వెతుకుదాం చూసామండి, మాకు ఎక్కడ కనపడలేదండి. ఆయన ఏమైనా చూపిస్తాడేమో అనుకున్నాం. సరే ఆయన మీద వెళ్తే నాకే కనపడదు, నీకేం చూపించను అన్నాడండి ఆయన. అందువల్ల ఎక్కడ ఏం కనిపించే స్థితి కనపడటం లేదు అంటారు. కానీ ఎక్కడున్నాడు? నువ్వు ప్రపంచమంతా వెతక్కు, నీ మనస్సులో వెతుక్కు, నీ హృదయంలోనే స్వామి ఉన్నాడు. అందువల్ల నాయన విభావ్యతే అంతఃకరణే పురుషేషు అక్షయ భవాన్. మిగతా స్థానాల్లో ఉన్నవాడు ఇవాళ ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. మన వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర అండి ఆయన వెళ్ళిపోయారండి. లేదండి, ఇవి ఆయన ఎక్కడికో విడిపోయారు, ఇంకో చోట ఎక్కడో ఏదో చిరుకూరో మరో చోటకో మరొక ఎక్కడికో వచ్చేసారు. ఇక్కడ పరిచారం ఈ మధ్య చేస్తున్నారు కదా పరిచారం, అక్కడ లేడండి, అక్కడి నుంచి అడుగుకొచ్చారు. అక్కడ మాకు అప్పల పల్లెలు ఏదో ఉంటుంది తూర్పు గోదావరి. ఆయన వెంకటేశ్వర స్వామి గారు విడిపోయారు తిరుపతి. ఇప్పుడు 40 ముప్పై ఏళ్ళ క్రితం చెప్తున్నాను. ఆ ఊరు పెడితే రేపే వెంకటేశ్వర తిరుపతిలో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. మరి ఇక్కడ ఉంటాడా? ఇక్కడి నుంచి ఇంకో చోట పోడు. అలా వెళ్ళే లక్షణం కలవాడు ఎక్కడ ఒక చోట ఉండడు. ఇంక నా రోజు ఉన్న అక్కడ వెళ్ళిపోతాడు అని. అందువల్ల ఇతరేతర స్థానాల్లో ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు,
ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి వైభవం కలిగినటువంటి మీకు ఇటీవల చూపిస్తున్నాడు కాంబోడియాలో ఉండే అంకోర్ వాట్ ఉంటుంది, ప్రపంచంలోనే ఉండే గొప్ప వైష్ణవ స్థానము. అది అద్భుతమైనటువంటి నాలుగు మేరు శిఖరములు వలె నాలుగు శిఖరములు మేరుగా ఏర్పాటు చేసి ఆ మేరు మధ్యస్థానముగా ఏర్పాటు చేసి ఓ అద్భుతమైన నిర్మాణం చేశాడు వైష్ణవ స్థానం. మరి ఏడు అక్కడ ఉన్నాడు ఆయన ఏడుగా. అందువల్ల ఈ భౌతిక స్థానములలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ హృదయం అనే స్థానంలో మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అంట అని నువ్వు గుర్తించుకో. నువ్వు గుర్తించలేవు. ఎలా గుర్తించాలని ఉద్ఘాట్య యోగ కలయ హృదయాబ్జ కోశం ధన్యైశ్చిరాదీయమాణ. ఈ హృదయాబ్జ కోశాన్ని హృదయం అనే పద్మం ఉంటుంది, హృదయ పద్మంలో ఉంటాడట ఆయన. ఆయన ఎలా ఉంటాడంటే ఇది పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్త్యధోముఖం. ఇలా ఉంటుంది, ఇలా ఉండేటువంటి దాన్ని ఇలా చేయాలి. మన నమస్కారం ఇలా పెడతాం, అందుకే ఎవరు ఇలా నమస్కారం పెట్టరు, వచ్చేంటే ఇలా పెడతారు. ఎందువల్ల తొడిమే కిందకు ఉండాలి, పద్మం పైకి ఉండాలి. భగవంతుడికి వేషడు భూమి ఎలా వేస్తాము, ఆ కాడ కిందకు ఉంటుంది, ఆ పుష్పం వికసించిన భాగం పైన. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది అలా అడుక్కుంది. ఈ అడుక్కుండేటువంటి దాని పైన ఇలా కాడ అక్కడ ఉంది, ఈ హృదయం ఇలా ఉంది, దీన్ని సమంగా చేసి ఇలా చేసి నాయన నా హృదయ కమలాన్ని నీకు సమర్పిస్తున్నాయా. ఎందువల్ల నువ్వు నా హృదయ కమలంలోనే ఉన్నావు కనుక ఎలా ఉన్నావు, నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. మంచి అగ్నిశిఖలాగా ఉండేటువంటి ఒక తత్వం ఉన్నది, దాని యొక్క చివర అగ్రభాగంలో మెరుస్తూ నువ్వు నా అద్భుతమైనటువంటి కాంతిని నువ్వు ఉన్నావయ్యా అని మనకు వాడు దర్శిస్తాడు. ఈ హృదయ కమలమును యోగాభ్యాసం చేత వికసింపజేయాలి. హృదయాబ్జ కోశం ఉద్ఘాట్య ధన్యై చిరాదీయ యథాన్ని దృశ్యమాణ గృహ్యమాణ. అనుభవం ఎవరు, ఆ యోగాభ్యాసం చేయగలిగిన వారు ఎవరు, వారు హృదయ కవాటమును ఇలా చూసి అది తెరిచి ఆ లోపల ఉండేటువంటి స్వామిని సాక్షాత్కరిస్తారు. మన డాక్టర్ గారు కోస్తుంటారు, కానీ వాళ్ళకి ఏమి అనపడరు. అక్కడ లోపల రోజు ఆపరేట్ చేస్తుంటారు, ఆయన 100 ఆపరేషన్ చేశాడండి, ఇలా కోసి పారేసాడు గుండెలు, కానీ ఏ ఒక్క చోట కూడా ఆయన కనిపించాలి. అది కనిపించాలంటే యోగం అభ్యాసం, ఆ యోగాభ్యాస చేత హృదయకమును వికసింపజేసే ధన్యై చిరాదీయమాన. మీ ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆయన గోచరిస్తాడు. అందువల్ల స్వామి నువ్వు ఎక్కడున్నావయ్యా, అంతఃకరణే పురుషేషు అక్షయ భవ. మా అందరి యొక్క అందరి హృదయాల్లోనూ మనలోనే కాదు, పశుపక్షులలోనూ ఉన్నారు. వాటికి హృదయం ఉంది, వాటికి ఉండే ప్రమాణంలో దోమగారికి కూడా హృదయం ఉంది. ఆ హృదయంలో ఆయన ఎడు కూర్చుంటాడు. ఏనుగు గారికి ఒక హృదయం ఉంటుంది, అందులో వెళ్ళి ఆ హృదయంలోనూ కూర్చుంటాడు. అన్ని ప్రాణుల యొక్క హృదయములైంది కూడా యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్. అతి సూక్ష్మమైనటువంటి హృదయం అనే గుహలో ఆ భగవంతుడు ఉంటాడు. కనుక స్వామి నువ్వు అక్షయుడైనటువంటి వాడి మహానుభావుడివి అంటూ ఒక మాటలో చెప్పాలంటే సర్వము నీవే, సర్వమందు నీవు, అన్నీ నీలోనే ఉన్నాయి, అన్నీ నువ్వే అయి ఉన్నావు. నీకు దండం ఎందుకంటే ఏం చేస్తావు ఇటువంటి వాడివి అని నమస్కారం చేసి ఆయన అంటాడు, సర్వాత్మకోశ సర్వేశ సర్వభూత స్థితోయత కథయామి తతకింతే సర్వం వేత్తి హృది స్థితం. నువ్వు అంతటా ఉన్నావు, అంతటా ఉన్నవాడివి, నా హృదయంలో కూడా ఉన్నావు కదా. నా హృదయంలో ఉన్నప్పుడు నా హృదయంలో ఏ అభిప్రాయం ఉందో నీకు నేను చెప్పాలా, కాబట్టి మనంతా చెప్పాలి. వెంకటేశ్వర వారికి వెళ్ళిపోయి ఓ బిద్దు దృష్టి తయారు చేసుకుని వాడు కూతురు గురించి ఒకటి, కొడుకు గురించి ఒకటి, వారి గురించి ఒకటి, వీరి దృష్టి తయారు చేసుకుని అయ్యా ఇదంతా ఈ ఇష్టం తగ్గడానికి ఇచ్చేస్తున్నాను మనం అలవాల్సిన అవసరమేమీ లేదు. ఎందువల్ల మన హృదయంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. కనుక మన హృదయంలో ఉండేటువంటి కామనలు భావనలు మన అన్ని కూడా ఆయన స్వయంగా ఎరిగి ఉన్నాడు. అందులో నా హృదయంలో ఏముందో నీకు నేను చెప్పాలా, నేనేమీ చెప్పక్కర్లేదు. సర్వాత్మన్ సర్వభూతేశ సర్వసత్వ సముద్భవ సర్వభూత భవాన్ వేత్తి సర్వతత్ సత్వ మనోహరం. ఈ సృష్టిలో ఉండే సర్వ ప్రాణుల యొక్క వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి అభిప్రాయాన్ని నువ్వు పూర్తిగా ఎరుగుదు. అందువల్ల నేను ఎందుకోసం తపస్సు చేస్తున్నాననే విషయం నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏం ప్రయోజనం లేదా, ఊరికినే చేస్తున్నావు తపస్సు, ఎందుకు చేస్తున్నావు. నేను తపస్సు చేసిన దాని యొక్క ఫలం నాకు వచ్చేసి అందువల్ల ఏ ఫలమును ఆశించి నేను చేయటంలా. కారణం ఏంటంటే యోమే మనోరథోనాథ సకల సఫల సత్వయాకృత తపశ్చ తత్వం సఫలం యద్దృష్టోసి జగత్పతే. నేను తపస్సు చేస్తే తపస్సు యొక్క ఫలమేమిటి, నువ్వు కనిపించలేదు. నా తపస్సు పూర్తయింది, నువ్వు కనిపించావు. అంటే నువ్వు కనిపించిన తర్వాతే నా తపస్సు సఫలమైంది అన్న విషయాన్ని నేను చక్కగా స్పష్టంగా నేను గుర్తించగలుగుతున్నాను. ఇంకా అంతకంటే నాకేం కావాలయ్యా అంటే ఇక్కడ చమత్కారం ఏంటంటే
భగవంతుడు కనిపించినంత వరకు ఏవో లిస్టులు తయారు చేసుకుంటారు. ఈ తపస్సు చేసేవాళ్ళంతా అంతే, మాకు అది కావాలి ఇది కావాలి. అదితి కశ్యపులకు పాపం వాడ బిడ్డ వాడు దేవేంద్రుడు గారు 24 ఎప్పుడు ఎవడో ఒకడు రాక్షసులు రావడం వాడు స్వర్గమే దండయాత్ర చేయడం, ఆ సింహాసనంలో ఉన్నటువంటి వాడిని 4 వాయు కొట్టడం, కిందకు లాగేయటం, వాడు ఆక్రమించడం. ఈ బాధపడలేకపోతున్నారు పాప తమ కొడుకు తమ కళ ఎదుట ఇన్ని క్లేశాలు అనుభవిస్తున్నారు ఈ దేవతలంతానని చెప్పి వాళ్ళు సరే నారాయణ ఆశ్రయించారు. ఆశ్రయించి వాడికి ఒక రకమైనటువంటి శాశ్వతమైన స్థితి కలిగేటట్టుగా చేయాలి అని అనుకున్నారు. ఘోరమైన తపస్సు చేశారు అది కశ్యపులు ఇద్దరు కూడాను భార్యాభర్తం. కొన్ని వేల సంవత్సరం అయిన తర్వాత ఆయన శంఖచక్రములతో చతుర్భుజములతో సాక్షాత్కరించాడు. మీకేం కావాలి కోరుకోండి అంటే ఏమక్కర్లేదు స్వామి నువ్వే కావాలని. అంటే అంతవరకు ఉన్న లిస్టు పోయింది. వాడెవడో దేవేంద్రుడు ఉన్నాడు, వాడికి ఏవో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీర్చడం కోసం అని చెప్పి ఉపాయం కావాలని పాపం భగవంతుడి కోసం వారు తపస్సు చేస్తే తీరా భగవంతుడు కనిపించేటప్పటికల్లా ఈ కుసంస్కారాలన్నీ పోతాయి. అన్నీ పోయేటప్పటికల్లా ఒక్కసారి స్వామి నువ్వే కావాలయ్యా, నాకేమక్కర్లేదు, ఓహో నేను కావాలా, సరే నేనే మీకు పుత్రుడిగా పుడతాను అని భగవంతుడు తాను పుత్రుడిగా వామనత్వాన్ని పొందాడు. సరే తర్వాత ఇంకా అనేక జన్మలు వారు ఇచ్చారు, అనేక జన్మలలో ఆయన పుట్టుకుంటూ ఆ క్రమంగా ఆయన ఆవిర్భవిస్తూ వచ్చాడు అనుకోండి. అలాగే అత్రి వారు ఎవరు వాళ్ళు అనసూయ వీరిద్దరు కూడా తపస్సు చేశారు. తపస్సు చేస్తే పరమశివుడు అనుగ్రహించాడు, నా అంశతోటి ఓ కుమారుడు దొరుకుతాడు అన్నాడు. దుర్వాసోముని ఆవిర్భవించాడు. ఆ నేత్రంలోంచి సోముడు చంద్రుడు ఆ బ్రహ్మగారు నా యొక్క అంశతో సోమాంశతో సోముడు ఒకడు పుడతాడు. నా యొక్క అంశతో అంటే బ్రహ్మాంశతోటి సోముడు అనేటువంటి వాడు పుడతాడు. అంటే మనకు కనిపించే చంద్రుడు కాదు, అంటే చంద్రుడు చాలామంది ఉన్నారు. నవో నవో భవతి యాయమాన అని ఇప్పుడెప్పటికీ గుర్తుంటారు. ఒక చంద్రుడు సముద్రంలోంచి పుట్టాడు, అంటే క్షీరాబ్ధిని చిలికినప్పుడు అమ్మవారితో పాటు అది లక్ష్మీ సహోదర అని ఆయన చంద్రుడు గారు అందులోంచి ఆవిర్భవించారు. ఆ చంద్రుడు గారిని ఏం చేశారు, వెంటనే పరమశివుడి గారికి ఇచ్చేశారు. అంటే ఒక మానిటరీ బెనిఫిట్ ఏదైనా కొంచెం నష్టం కలిగినప్పుడు సరే మీకు అది లేదు కనుక కొంచెం ఏదో ఇస్తామని ఓ ఇచ్చినట్టుగా విషం పుచ్చుకున్నాడు కనుక పెద్ద మనిషి కాస్త చంద్రమంకి ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ విషానికి విరుగుడిగా చంద్రమంకని ఇచ్చారు, అది ఆయన పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే అక్కడ పుట్టిన చంద్రుడు ఆయన అనమాట. ఇప్పుడు ఒక చంద్రుడు పుట్టాడు అత్రి మహాముని యొక్క నేత్రంలోంచి, అత్రి పుత్ర అని నేత్రంలోంచి పుట్టాడు. సరే ఇంకా విష్ణువుని గురించి ఆరాధన చేశారు, బ్రహ్మాండమైన తపస్సు చేశారు, చేస్తే ఆయన ఎదుర్కొన్న సాక్షాత్కరించాడు. ఏం కావాలి, ఏమక్కర్లేదు నువ్వే కావాలి అనేటప్పుడు అహమేవ దత్త, నేను నన్ను సమర్పణం చేసుకుంటున్నాను అన్నట్ట. ఆయన దత్తాత్రేయుడు అనే పేరుతో ఆయన ఆవిర్భవించి వారిద్దరిని కూడా తల్లిదండ్రులుగా వదిలించారు. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక వివేక సంపన్నమైన మనస్సు గల వారికి భగవంతుడు సాక్షాత్కరించేంత వరకు ఏవేవో కోరికలు ఉంటాయి, కానీ భగవంతుడు సాక్షాత్కరిస్తే ఆ కోరికలన్నీ పటాపంచలైపోతాయి. పూతన చాలా దుర్మార్గం. ఎంతవరకు, కృష్ణుడి యొక్క దేహస్పర్శ కలగనంత వరకు. కృష్ణుని యొక్క దేహస్పర్శ కలిగింది, కలిగేటప్పటికల్లా దాని శరీరం అంతా కూడా బ్రహ్మాండమైన చందనపు పరిమళాలు వచ్చాయి. దాన్ని కట్ చేశారు, ఇంకా బ్యాధ శరీరం పడిపోయింది. ఆ పడిపోయినటువంటి దాన్ని అది పడేటప్పుడు చెట్లు పుట్టలు అన్నీ అలా విరిగిపోయినాయి. దాన్ని అన్ని మొక్కలు చేసి దాన్ని పెద్ద కాష్టములు పెట్టి తగలబెట్టారు. తగలబెడితే అందులోంచి వచ్చినటువంటి చందన పరిమళం అద్భుతమైనటువంటి పరిమళము. అందుకే అంటాడు ఆ నవ్వే ఒక మోహనాస్త్రమై మాయావాగురంచి విజ్ఞానం సహితము తత్పరీతులన్న నేనా తిప్పుకోగలుగుంటాను. ఒక కవి గారు రాస్తాడు ఆ పూతన వెళ్ళింది, వెళ్ళేటప్పుడు కానీ మంచి వేషం వేసుకుంది, గొలపడుతున్నాక వేషం వేసుకుంది, అందరూ వెళుతున్నాడు. కృష్ణుడు పుట్టాడు, నందమహారాజు గారికి మంచి వైభవం జరుగుతుంది, చూద్దాం పిల్లవాడిని చూద్దాం, చూద్దాం రండి చూద్దాం రండి, కానీ వేడుకలాగా అందరూ వెళ్ళారు. వెళుతుంటే వాళ్ళల్లో తాను కూడా ఒక వేషం వేసుకుని గొప్ప స్త్రీలాగా వేషం వేసుకుని ఈ పూతన కాస్త నెమ్మదిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికల్లా వచ్చావా నీకోసమే చూస్తున్నాను అన్నట్టుగా ఒక పైకి ఇలా చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. నవ్వేయడం ఆ నవ్వే ఒక మోహనాస్త్రమై మాయావాగుడంది. ఆ కృష్ణుడు చూచిన చేసినటువంటి నవ్వు ఒక మాయావాగుడు అయిపోయింది. మాయా జాలం ఇంద్రజాలం వేసినట్టుగా ఓల వేసినట్టుగా అయిపోయింది. విజ్ఞానం సహితము తత్పరీతులనా, భగవంతుని యొక్క ఆ చిరునవ్వు చూస్తే విజ్ఞానులైన వాళ్ళు కూడా మోహపడిపోతారు. నేను ఆ తిప్పుకోగలుగుతాను చానన్ ఆడదాన్ని దానమి పైగా వివేకమైనటువంటి అసుర జాతిలో పుట్టిన దానిని. సరే ఏది ఏమైనా నా సర్వస్వము నీవై, ఏదో నువ్వు అనుగ్రహించవయ్యా బాబు, నువ్వు దోహిస్తున్నా, నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను రక్షించవయ్యా అందిక
చూడండి జమస్తపద్గారు అంటే కృష్ణుని తమ్మటం కోసం వెళ్ళిన ఆ పూతన స్వామి యొక్క ఆ చిరునవ్వు ఒకసారి చూచేటప్పటికల్లా ఆయన నవ్వు పడేటప్పటికీ దానిలో ఒక రకమైనటువంటి ఈ దేహం అంతా కూడా అమృతతను భయించాను అంటుంది. నా యొక్క వక్షస్థలంకి పాలు తాగాయా విషమా విషమా నా వివియగా ఏదో ఈ శరీరం అంతా విషం ఉందని అనుకుంటున్నాను అజ్ఞానం చేత ఇందులో విషం లేదు ఏమీ లేదు నిన్ను చూచినంతనే ఈ శరీరం అంతా కూడా అమృతతను భజించాను అమృతత్వాన్ని పొందిందయ్యా అందువల్ల నువ్వు స్వీకరించు అన్నది. సరే ఆవిడకి అలా అనుగ్రహించాలి కనుక ఆ స్థల్యాన్ని స్వీకరించాడు. స్వీకరించిన వెంటనే వెంటనే ఆవిడ మరణించింది. ఆ మరణించి అంటే ఆవిడ లోపల ఉండేటువంటి ఎవరైతే అనుగ్రహించదలుచుకుంటాడో అనుగ్రహించదలుచుకున్న వాడికి తన స్పర్శన కలగజేసి వాళ్ళు నెమ్మదిగా తన వైపు ఎలాగండి స్వస్వరూప దర్శనం చేయిస్తాడు. అది భగవంతుని యొక్క లక్షణం. కంసుడు గారు సింహాసనం కూర్చున్నాడు పెద్ద సింహాసనం. ఆ సింహాసనం 20 మెట్లు 30 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఓ పెద్ద సింహాసనం ఏర్పాటు చేశాడు. ఈయన గబగబా వచ్చాడు కృష్ణుడు. వెళ్ళి ఆ సింహాసనం నుంచి ఒక్కసారి ఆయన లాగేటప్పటికల్లా అసలే వాడు బలహీనుడు. అంటే మానసికంగా బలహీనుడు అయి ఉన్నాడు. శరీరం బాగా పెరిగింది కానీ మనస్సులో ఒక దుర్బలత్వం భయం ఉంది. ఉండేటప్పటికల్లా కింద పడిపోయాడు. దడదడ పడ్డాడు. పడ్డాడు ఆ మెట్ట నుంచి ఇలా లాగాడు కృష్ణుడు. లాగితే అలా వెనక్కి ఇలా వెనక్కి పడ్డాడు. ఆ పడినటువంటి వాడికి ఎదురుకుండా కృష్ణుడు కనిపించాడు. చతుర్భుజములతోటి శంఖచక్రములతోటి ఆయన బ్రహ్మాండమైనటువంటి ఆకారంతో ఒకసారి కనిపించాడు. కనిపిస్తే వాడు చతుర్భుజత్వాన్ని పొందేశాడు. చిట్టు చివరికి ఏమిటి కనిపించింది? వాడు శంఖచక్రములు చతుర్భుజములే వాడి గోచరించాయి. మరొకడేమి గోచరించలేదు. వెంటనే వాడికి కూడా చతుర్భుజత్వము శంఖచక్రాదిత్వం వచ్చేసింది. వైష్ణవ స్థితిని పొందేశాడు. అంటే భగవత్ సన్నిధికి వెళ్ళేంత వరకే మనకు ఇతరేతరములైనటువంటి స్థితులు తప్ప భగవత్ సన్నిధానానికి వెళ్ళిన తర్వాత మనకు భగవంతుడు తప్ప మరొకటి ఏది అక్కర్లేదనే భావన కలుగుతుంట. అందువల్ల పాపం వీడు ఏమన్నాడంటే అయ్యా నాకేం వద్దయ్యా ఇదో ఈ ఒక్కటే ఉంటే చాలు. ఏమిటి కావాలంటే యో మే మనోరథోనాస సఫల నువ్వు సాక్షాత్కరించడంతో నా కోరికంతా సఫలమైపోయింది. తపశ్చ తప్తం నేను చేసినటువంటి తపస్సు అంతా కూడా సఫలం. ఏ దృష్టి వస్తుంది నువ్వు కనిపించావయ్య అంతకంటే ఉంటావే అని చాలా చాలా బాగుంది చాలా గొప్పవాడివే. సరే నువ్వు చేసిన తపస్సుకు ఫలం నువ్వు పొందావు. మరి నేను కనిపించినందుకు ఫలం ఒకటి ఉంది కదా చెప్పచ్చు. జాగ్రత్తగా గమనించాడు వాడు తపస్సు చేసినందుకు ఫలం ఏమిటి కనిపించాడు. మరి కనిపించడానికి ఫలం ఏమిటి? ఎవరు కనిపించిపోతాడు ఏడుగురు ఇలా కనిపించేసి ఏదో కంటిగొడ్డ సేవలు గాను కనిపించి వెళ్ళిపోవడం కుదరదు కదా. ఆయన కనిపించిన తర్వాత తాను ఎవరికి కనిపించారో ఆ కనిపించిన వారికి తను చూడగలిగిన ఒక ఫలాన్ని ఇవ్వవలసిన అగత్యం ఉంటుంది. అందరూ నువ్వు చేసిన తపస్సు యొక్క ఫలాన్ని నువ్వు పొందావు. అంటే ఏమిటి పొందావు? నన్ను చూచావు. కానీ నన్ను చూచినందువల్ల ఒక ఫలము నేను ఇవ్వవలసినటువంటి ఆన్సరబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంది. అది నేను ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఎందువల్లంటే ఇవాళ కనుక నేను కనిపించి ఏమండి నేనేమీ ఇవ్వకుండా వెళ్ళిపోతే రేపొద్దు పుస్తకాలు పురాణాలు రాసి పారేస్తారు వీళ్ళంతా కూడా. కనిపించినాడు ఏమీ ఇవ్వలేదు అని అంటే ఓహో కనిపిస్తాడు కదా ఏమి ఇవ్వడు కాబోరు అనేటువంటి ఒకటి లోకంలో ప్రసిద్ధమైపోతుంది. అటువంటి అపఖ్యాతి నాకు రావడానికి వీలులేదు. అందులో నా యొక్క దర్శనం ఎప్పుడైతే కలిగిందో కలిగిన వెంటనే నేను ఏదైనా ఇవ్వాలి నువ్వు ఏదైనా పుచ్చుకోవాలి తప్పదు కోరుకో అన్నాడు. సరే నువ్వు కోరుకోమన్నావు కనుక తప్పకుండా స్వామి నేను కోరుకుంటాను. నీకు తెలుసున్న విషయం అంతా కూడా ఎందువలనంటే నైతద్రాజ్యాసనం యోగ్యం అజాతస్య మమోదరాతు ఇది గర్వాలవోజన్మాం సపత్ని మాతృచ్చకై. మా తల్లి యొక్క నా మనసులో కలిగేటువంటి బాధ ఒకటే ఇది చెప్పాలి. ఎందువలనంటే నా తల్లి యొక్క సమక్షంలో ఆవిడ దుర్వచనములు పలికితే నా మనసు మా తల్లి యొక్క మనస్సు ఎంత తల్లడిగిపోయింది. అంటే వీడికి తనకు కలిగినటువంటి అవమానం కాదు, ఎవరికి కలిగినటువంటి అవమానం ఇది, తన తల్లికి కలిగినటువంటి అవమానాన్ని చూసుకొని చాలా దుఃఖాన్ని వాడు అనుభవించాడు. ఆ అనుభవించి తన హృదయంలో ఉండేటువంటి భావనను ఆవిష్కరణ చేస్తే స్వామి అనుగ్రహం చేశాట. అరే దీంతో మనకి ధ్రువ ఉపాఖ్యానం పూర్తవుతుంది. ఏ స్థితిని పొందాడు అనేటువంటి మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.